రష్యాలో విలీనం చేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మార్షల్ లా విధిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు భద్రతా బలగాలకు అదనపు అధికారాలు దక్కనున్నాయి. విలీన ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న వేళ పుతిన్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్ లో ఆక్రమించుకొని తమ దేశంలో విలీనం చేసుకున్న డొనెట్స్క్, లూహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా విధించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగ అధినేతలకు అదనపు అత్యవసర అధికారాలు దక్కనున్నాయి. అయితే మార్షల్ల ద్వారా అక్కడ ఏ చర్యలు తీసుకుంటారు అనే విషయాన్ని పుతిన్ వెల్లడించలేదు. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న తర్వాత ఇటీవల ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన రష్యా ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్లు తెలిపింది. వీటిని తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా ఉక్రెయిన్ బలగాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. రష్యా భద్రత, సురక్షితమైన భవిష్యత్తు, తమ ప్రజల రక్షణకు చాలా కష్టమైన పనులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా పుతిన్ వెల్లడించారు. ముందుండి పోరాడుతున్న సైనికుల వెంట దేశం మొత్తం ఐక్యంగా నిలిచి ఉందన్నారు. సైనిక శాసనం విధించడంతో ఈ నాలుగు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు సహా ప్రజల సమూహాలుగా గుమిగూడటంపై ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సెన్సార్షిప్ అమల్లోకి వస్తుంది. భద్రతా బలగాలు అధికారులకు మరిన్ని అధికారాలు దక్కుతాయి. అయితే ఏ అధికారాలు దక్కనున్నాయి అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక ఆపరేషన్ విషయంలో రష్యా ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయానికి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా పుతిన్ ఏర్పాటు చేశారు.